Hello friends, ఈరోజు మనం మంచి రుచికరమైన క్యాప్సికమ్ జీడిపప్పు మసాలాతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ తగినన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక రెండు ఉల్లిపాయలు, ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా కట్ చేసి పెట్టుకోండి. జీడిపప్పులు అరకప్పు, ఆయిల్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాల పౌడరు ఒక స్పూను, గరం మసాలా పౌడరు ఒక స్పూను, కారం ఒక స్పూను, సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు మాడకుండా ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటే ఈ జీడిపప్పులు మాడకుండా మనకి చక్కగా ఫ్రై అవ్వడానికి, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. పసుపు కూడా అర స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ కలపాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, దీంట్లోనే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఆల్రెడీ మనకి ఉల్లిపాయల్లో, క్యాప్సికంలో వాటర్ ఉంటుంది కాబట్టి వేగడానికి సరిపోతుంది. వాటర్ ఏమి యూజ్ చేయలేదు. ప్లేట్ వేసి ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా మనకి చక్కగా ఫ్రై అవుతుంది. దీంట్లో తగినంత కారం, అలాగే గరం మసాలా పౌడర్, ధనియాల పౌడరు ఇవన్నీ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది మనకి సైడ్ డిష్లోకి, అంటే టమాటా చారులోకి కానీ పప్పు చారులో కానీ సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇది మనకి వేడివేడి రైస్లో కానీ చపాతీలో కూడా మంచి టేస్టీగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకి ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.